हेलो गाइस वेलकम टू एमएनआर टेक एजुकेशन इवाल्ट वीडियो लो मी मुंदुकु ओकटे मीकु मंची गैजेट अयिते तीसुकोच्चानु सो बेसिक चाला मंदी गेम्स आडुतुंटारु गेम्स नि कैप्चर चेस्तुंटारु अलाने लाइव स्ट्रीम चेस्तारु सो इवन्नी ఒక థర్డ్ పార్టీ యాప్ నుండి కానీ అలా చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ల్యాగ్ ఉంటుంది మీరు ఆడే గేమ్కి లైవ్ స్ట్రీమింగ్ జరిగేదానికి. సో అలా లేకుండా మీకు లో లేటెన్సీతో అయితే మీకు ఈ గ్యాడ్జెట్ అయితే చాలా యూజ్ అవుతుంది. అలానే ఇది వచ్చేసి మనకి 1080 నుండి 4K వరకు రిజల్యూషన్ అయితే మీకు వస్తుంది. అలానే మీకు వాటర్ మార్క్స్ ఇలా థర్డ్ పార్టీ వాడేటప్పుడు వాటర్ మార్క్స్ వస్తే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, మనీ అడుగుతుంది. మీకు మంచి రిజల్యూషన్ కావాలంటే మీరు మనీ పే చేయాలి. అలా లేకుండా ఈ గ్యాడ్జెట్ అయితే యూజ్ చేసి మీరు మనీ అయితే పే చేయ అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ లైఫ్ టైం అనేది మీరు వాటర్ మార్క్ లేకుండా అలానే సబ్స్క్రిప్షన్ లేకుండా మీరు నో లిమిట్ అనేది కూడా ఉండదు. సో మీరు ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ చేసుకోవచ్చు. అలానే దీనికి మీరు సబ్స్క్రిప్షన్స్ అలాంటివి అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అలానే మీకు 4K 60 bit అయితే మీకు వస్తుంది రేట్తో. సో 4K రిజల్యూషన్లో 60 రేట్తో అయితే మీరు స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అలానే 1080 120 రేట్తో అయితే మీరు స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అలానే మీకు ఆల్మోస్ట్ 4K దాకా రిజల్యూషన్ అయితే ఉంటుంది. సో మీ మానిటర్ 4K సపోర్ట్ చేస్తే 4K రిజల్యూషన్లో అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలానే మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఆడేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసుకొని మీకు నచ్చిన క్లిప్స్ అనేవి ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్స్ కూడా వస్తాయి విత్ లైవ్ స్ట్రీమింగ్ ప్లస్ స్ట్రీమింగ్ రెండు ఒకేసారి చేసుకోవచ్చు. అలానే మీరు ఒట్టి రికార్డ్ స్క్రీన్ క్యాప్చర్ చేయాలనుకుంటే సో స్క్రీన్ క్యాప్చర్ కూడా చేయొచ్చు 4K. సో ఇది 4K కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4K రిజల్యూషన్తో మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చే మీకు ఎలగాటో HD 60X. సో ఈ డివైస్ ద్వారా మీరు ఎక్స్ బాక్స్ కానీ PS5 కానీ PC నుండి లేదంటే మొబైల్ నుండి ఇంకేదైనా గేమింగ్ గ్యాడ్జెట్స్ నుండి మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, స్క్రీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది అన్ని డివైజులకైతే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది వచ్చేలాగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే అవుట్పుట్ వచ్చేలాగి HDMI కేబుల్ ఉంటుంది, అలానే ఇన్పుట్ కూడా HDMI కేబుల్ ఉంటుంది, అలానే ఒక సి టైప్ కేబుల్ ఉంటుంది. సి టైప్ అనేది దాని పవర్ సప్లై అనేది వస్తుంది. అలానే ఇన్పుట్ అవుట్పుట్ అనేది HDMI కేబుల్స్ వస్తాయి. సో ఈ వీటిని యూజ్ చేసుకొని మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలానే ఇది నేను మీరు ఏమైనా కొనదలుచుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు బై చేస్తే మీకు 33% అయితే డిస్కౌంట్ ఉంది, ప్రజెంట్ సేల్లో ఉంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు. నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్.